मां कवि रचयिता तेलंगाना अभिवृद्धि आत्मगौरवा तन कलम तो रासिनटुवंटि प्रमुख कवि मिट्टपल्ली सुरेंदर गारिकि वेदिक मीद उन्नटुवंटि पेद्दलकु నాతో వచ్చిన కవులు కళాకారులు ముఖ్యంగా తుంగతుర్తి ప్రాంతానికి సంబంధించినటువంటి నా సహచరులు నా స్నేహితులు అది ఏజెండా అయినా ప్రజల అభివృద్ధి ఏజెండాగా నాతో పాటు పనిచేస్తున్నటువంటి నా మిత్రులు నా మీద నమ్మకంతో మా అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఒక నిజాయితీ ఉంటుందని చెప్పి విశ్వసించి నాతో పాటు ప్రయాణంలో వస్తున్నటువంటి నా మిత్రులకు స్వాగతం తెలియజేస్తూ నా అభిప్రాయాన్ని గౌరవించినందుకు ఇవా తెలంగాణ భవన్లో అడుగు పెడతమనగానే చాలామంది చాలా రకాల మాటలు మాట్లాడారు ఏకంగా పాటలు కూడా రాసి వీడియోలు చేసి పెట్టారు చాలా సంతోషం నా ద్వారా ఒక పని కలుపుతుందంటే నా ద్వారా మీరు అభివృద్ధి అవుతారంటే నా ద్వారా ఇంకా నాలుగు పాటలు రాసి మీరు పాడుతారంటే నేను దాన్ని స్వాగతిస్తాను మిత్రమా ఎవ్వరిని బాధపడతాను నాకొక విజన్ ఉంది నాకొక లక్ష్యం ఉంది నేను తెలంగాణ వచ్చిన దశలో ఈ భవన్లో దాదాపు 10 సంవత్సరాలు నేను అడుగుపెట్టక 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఈ భవన్లో అడుగుపెట్టాను తెలంగాణ వచ్చిన కొత్తలో ఎవడి పాలైందో తెలంగాణ ఎవడేలుతున్నాడో తెలంగాణ అని ప్రశ్నించిన నేను ఒక దశాబ్ది కాలంగా ఈ రాష్ట్రంలో ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థ వస్తదేమో అని కలగన్నటువంటి వారిని కానీ చుట్టు తిరిగి వచ్చినా కూడా కేసీఆర్ తప్ప తెలంగాణకు ఆల్టర్నేటివ్ లేదు లేదు గనక తెలంగాణ భవన్ నాకు కొత్త కాదు నేనేదో పరాయిలాగా కిరాయిలాగా బయట ఉండాల్సినటువంటి కర్మ కూడా నాకు లేదు నేను గజ్జగట్టి నేను గలమిప్పి నేను పాట పాడి 16 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోని నేను కొత్తోని కాదు తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి నోని గనుక తెలంగాణ భవన్కు రావడం నా ఇంటికి నేను వచ్చినట్టే తప్ప నేను ఫీల్ కావాల్సిన అవసరం లేదు తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన నాయకత్వం వహించాల్సిన పార్టీలు అట్టర్ ఫెయిల్ అయ్యాయి గనుక ఆల్టర్నేట్ ఏదో వస్తుందని కలగన్నా కానీ అది రానప్పుడు ఇక్కడ ప్రజలకు అన్ని చేస్తున్నప్పుడు నమ్మకంగా ప్రజలతో అభివృద్ధికి ఫలాలు అందుతున్నప్పుడు పాలమూరు వలస లాగినప్పుడు నల్గొండ ఫ్లోరెన్సిస్ బాగపోయినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తయితున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి కట్టడం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు నిర్మాణమై చంద్రబాబు నాయుడు పేరులో 6 ఏళ్ళు 7 ఏళ్ళు కరువు కాలం వస్తే పశువులకు నీళ్లు లేని మా రాగి చెరువు ఇప్పటికి మత్తడు దునికి అలుగుపోతున్నది ఎండకాలం వానకాలం పాలమూరు రంగారెడ్డి అయిపోయింది ఇట్లా ఇవన్నీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ వ్యవస్థ జరుగుతున్నప్పుడు నేను పాట పాడి నేను మాట్లాడి అది కొంతమందికి ఎంటర్టైన్గా కొంతమందికి ఉపయోగపడుతుండొచ్చు తప్ప రూపాయిలో 3 పావలాలు ఎందుకు పైగా కేసీఆర్ వెంటే ప్రజలు ఉన్నారు కనుక ఆ ప్రజల వద్దే నా పాట ఉండాలని చెప్పి నేను అనుకున్నాను తప్ప నా సాహిత్యము నా పాట ఇది ఎవరికాంచి దోచుకున్నది కాదు దొంగిలించింది కాదు తెలంగాణ సంపద 16 సంవత్సరాలు ఉద్యమంలో మా జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పనిచేసినటువంటి వాళ్ళం కలిసి తిరిగినటువంటి వాళ్ళం సీనన్న మేము అనేక వేదికల మీద పాల్పంచుకున్నటువంటి వాళ్ళం అందువల్ల తెలంగాణ వచ్చిన క్రమంలోనే మేము ఈ భవన్కు దూరమైనాం కానీ ఇవాళ మా ఇంటికి మేము వచ్చినట్టు మేము సంతోషపడుతున్నాం అందువల్ల ఈ రకరకాల కళాకారులకు ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన కానించి ఎవరు గుర్తించినవాడు లేడు తెలంగాణలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదటిసారి కళాకారులకు ఉద్యోగాలిచ్చి గౌరవించుకున్న పార్టీ అది బీఆర్ఎస్ తెలంగాణ పాటకు పట్టం కట్టి పాట రోడ్ల మీదే ఉండొద్దు పాట వేదికలకే పరిమితం కావద్దని చెప్పి చట్టసభల్లో కూర్చోబెట్టి గౌరవించిన పార్టీ కూడా కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉంది అందువల్ల అక్కడ ప్రతిపక్షాలు ఫెయిల్ అయినప్పుడు అక్కడ ఈడ ప్రజలకు నిజమే జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా బరాబరి
ఎవడి పాలేంద్ర అని అడిగింది నేనే ఇవాల కేసీఆర్ పాలేంది కచ్చంగా కేసీఆర్ పాలే కావాలని చెప్తున్నాడు కూడా నేను ఎవడి పాలేంద్ర అడిగింది నేనే బరాబరి ఉద్యమకారుడి పాలేంది తెలంగాణ కోసం కొట్లాడి నెల పాలేంది అనే విషయాన్ని కూడా నేను చెప్తాను అందుకే నా బాట అది ప్రజల పక్షమే ఉంటది నా బాట తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో భాగమైతది నా బాట ప్రగతి పదమై నా బాట ఎప్పుడు ఆగిపోదు ఎవడో కామెంట్లు చేస్తునో ఎవడో వీడియోలు పెడుతునో నా పాట ఆగిపోదు కామెంట్లు చేసి వీడియోలు చేసి పాటలు రాసేవాడు ఎన్నడున్నా ఒక గోల్ అంటే ఒక లక్ష్యం అంటే ఉంటే ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కువంత కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎవడో ఈర్ష్య భావంతో నిజంగా నన్ను అభిమానించే నా అభిమానులకు నేను చేతి దండం పెడతా నన్ను నన్నుగా చూసే వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు ఏ పరిస్థితుల్లోనైనా ఏ పురుషమన్నా అలాంటి నిర్ణయం తీసుకుంటాను అనుకున్నప్పుడు సంతోషపడతారు మా అన్న ఎక్కడున్నా తలెత్తుకునే ఉంటాడని ఆనందపడతారు కానీ పనికి మళ్ళా చెత్త పోస్టులు పెట్టి ఏదో పెడితే కాదు 25 ఏళ్ళు కష్టపడితే ఈ తెలంగాణ భవన్ అనే మెట్లు వాళ్ళు ఎక్కగలిగినా ఇంతమంది పెద్దల సమక్షంలో కూర్చోగలిగిన రాత్రి రాత్రి తయారైన రెడీమేడ్ జీవితం కాదు నేను నిర్బంధాలు పడ్డప్పుడు నేను కష్టాలు పడ్డప్పుడు నయము లాంటి చేతుల ఇప్పుడు చనిపోతావు నువ్వు సాంబజుడితో తిరిగితే నువ్వు రామలణితో తిరిగితే చనిపోతావు నువ్వు గద్దతో మారితే చనిపోతావు అన్న కాలంలో నిర్బంధ కాలాన్ని అనుభవిస్తూ కూడా బతికినటువంటి వాళ్ళని నేను ఎవరికి భయపడలేదు నేను ఎవరికి తలంచలేదు తెలంగాణ భవన్కి వస్తే నేను తలంచినట్టు కాదురా విధవ సమగ్ర తెలంగాణ అభివృద్ధిలో నా పాట కూడా భాగస్వామ్యం అయిందని చెప్పినట్టే తప్ప తలంచినట్టు కాదు తలంచడమేంటి అసలు తలంచడమేంటి తలెత్తుకొని కాలరెగ్గేసే చెప్తున్న బరాబరి ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నిర్మాణంలో నా చెమట చుక్క ఉంది నాకు వచ్చే అర్హత ఉంది అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇక నుంచి నేను మళ్ళీ గద్దగడతా తెలంగాణ అభివృద్ధిలో భాగమైతా ప్రగతి పదంలో నా ఆట పాట ఉంటుంది నా పాట మాట ఎప్పటి కూడా కేసీఆర్ గారు పీడిత వర్గాల కోసం పేద ప్రజల కోసం ఎంత ఆలోచిస్తున్నారో నా పాట ద్వారా పేద వర్గాలు చదువుకోవాలి పేద వర్గాలు గొప్పగా ఎదగాలి వచ్చే అభివృద్ధి ఫలాలను అందుకోవాలి వాళ్ళు ఉన్నతమైన స్థానంలోకి పోవాలి నేను గతంలో అనేక పాటలు రాసినా మీరు ఐఏఎస్లు కావాలి ఐపీఎస్లు కావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి అద్భుతంగా చదువుకోవాలి గొప్పగా ఎదగాలని రాసిన నా పాటలు జాతులను పేద వర్గాలను ఉపయోగపడేటువంటి పాటే తప్ప నేను ఎవరినో పొగిడి ఎవరినో చెప్పే కాదు నిజమే మాట్లాడతా నిర్భయంగానే ఉంటా తప్ప గుసగుస రాజకీయాలు నా వల్ల కాదు ఇంకో పార్టీలో ఉండి ఇంకో పార్టీతో సోపం తీసుకుని అంతకంటే కాదు అది ఏదైనా పరంగా ధైర్యంగా నిర్ణయం తీసుకునే దమ్ము నాకుంది ఆ ధైర్యం నాకుంది అది ప్రజలిచ్చిన ధైర్యం అనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తూ మరి పెద్దలు సమయం ఇచ్చి వారు గౌరవంగా మా తండ్రి సమానులు మరి మన్సూర్ అచారి గారు వారి గౌరవంగా వారు ఆహ్వానించడం నేను నా తండ్రి దగ్గర నిలబడినట్టుగా నేను సంతోషపడుతూ నా రాజకీయ భవిష్యత్తు నా రాజకీయ భవిష్యత్తు ఒక పాటగాడిగా మాటగాడిగానే కాదు అది నాయకుడి అయినా గాయకుడి అయినా ఎలా తయారు చేయాలన్నా అది కేసీఆర్ గారి చేతిలోనే నా జీవితాన్ని పెడుతూ కేసీఆర్ గారి జీవితం నా జీవితంలో ఆయన చేతిలో పెడుతూ ఆయన వారు ఏ డిసిషన్ తీసుకున్నా నేను దాన్ని కట్టుబడి భారత